हाई फ्रेंड्स नेनु मिराजु मीरु चूस्तुन्नारु राजु टेक टीवी फ्रेंड्स वीडियोलो निरुपेदलकु संबंधिंचि मन योक्क एपी राष्ट्र प्रभुत्वं 11,500 रूपायलु नेरुगा वाळ्ळ खातालतो वेस्तुन्नारु सो अलागे दीनितो पाटु तल्लुल खातालो वाळ्ळ योक्क पिल्ललकु संबंधिंचिन डब्बुलु अंटेवि कूडा वेयडं अयिते जरुगुतुंदि सो मीरु वेळ्ळि आ डब्बुलनु कूडा वेंटने तीसुकोंडि सो अलागे दीनितो पाटु नवंबर 10వ తేదీన సున్నా వడ్డీకి సంబంధించిన డబ్బులు కూడా అయితే వేస్తున్నారు సో మీరు ఆ యొక్క డబ్బుల్ని అయితే ఏ విధంగా తీసుకోవాలి అలాగే పేదలందరికి కూడా 10,000 రూపాయలు అయితే వేస్తున్నారు సో దీనిని మీరు ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా మీరు పొందాలనుకున్నట్లయితే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే గంట సింబల్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా నేరుగా మీ యొక్క మొబైల్ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం మొదటగా ఈ యొక్క తల్లుడి ఖాతాల డబ్బులకు సంబంధించి క్లియర్ గా చూసుకున్నట్లయితే కొంతమందికి అయితే 10,000 రూపాయలు వేస్తున్నారు అలాగే మరికొంతమందికి 20,000 రూపాయలు అయితే వేయనున్నారు సో దీనికి సంబంధించి మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే ఎవరెవరైతే వసతి దీవెన అలాగే విద్యా దీవెనకు సంబంధించి అప్లై చేసుకుంటారో సో వాళ్ళందరికి కూడా ఈ యొక్క నవంబర్ నెల నుంచి డబ్బులు అయితే పడబోతున్నాయి సో దీనికి సంబంధించి అలాగే కొంతమంది అయితే అమ్మఒడికి సంబంధించి లాస్ట్ టైం డబ్బులు అనేది పడలేదన్నమాట చాలా మందికి సో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉండి కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళు డబ్బులు అయితే పడలేదు సో వాళ్ళందరికి కూడా డబ్బులు అయితే పడబోతున్నాయి సో మీ అందరికి కూడా డబ్బులు అయితే పడిన వెంటనే మీరు కూడా వెళ్ళి బ్యాంకులు తీసుకోండి సో అలాగే దీంతో పాటు వసతి దీవెన విద్యా దీవెనకు సంబంధించి మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి నవంబర్ 2వ తేదీన మన యొక్క ఏపీ రాష్ట్రం అంతటా స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది సో ఇక నవంబర్ 2వ తేదీన స్కూల్స్ అనేవి కనుక ఓపెన్ చేసినట్లయితే నవంబర్ 15వ తేదీన కాలేజెస్ అనేవి ఓపెన్ చేస్తారు సో దీనికి సంబంధించి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అయితే అడ్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది సో అయితే మన కాలేజెస్ అనేవి ఓపెన్ అయిన వెంటనే మనకు జగనన్న విద్యా దీవెనకు సంబంధించినటువంటి అమౌంట్ అంతా కూడా డైరెక్ట్ గా వాళ్ళ యొక్క తల్లి ఖాతాలో అయితే డబ్బులు అయితే పడబోతుంది సో దీనికి సంబంధించి మనకు ప్రీవియస్ గా ఒక 10,000 రూపాయలు అయితే తల్లి ఖాతాలో అయితే ఈ యొక్క జగనన్న వసతి దీవెనకు సంబంధించి మొదటి విడత కింద పడిపోయింది రెండో విడత కింద మనకు డబ్బులు అనేటివి కాలేజెస్ అనేవి ఓపెన్ చేసిన వెంటనే అయితే డబ్బులు అయితే పడుతుంది సో అలాగే ఈ యొక్క డబ్బులు అనేది మీరు నేరుగా అయితే మీ యొక్క కాలేజీలో అయితే చెల్లించాల్సి ఉంటుంది బేసిక్ గా మనకైతే చాలా కాలేజెస్ లో ఏం చేస్తున్నారంటే ఫీజులు అనేటివి అధికంగా వసూలు చేయడంతో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అయితే తల్లి ఖాతాలో డబ్బులు వేస్తుంది సో మీరు మీ యొక్క ఖాతాలో డబ్బులు ఎంతైతే పడుతుందో కేవలం అది మాత్రమే ఫీజుల కింద అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది సో అంతకుమించి మీరు ఒక్క రూపాయి కూడా మీ దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవడానికి కానీ మీరు ఇవ్వడానికి కానీ ఆస్కారం అయితే లేదనమాట సో మీరైతే మీ యొక్క అకౌంట్ ఎంత పడుతుందో సో అంత మాత్రమే కాలేజెస్ అయితే చెల్లించండి తర్వాత మనకు వచ్చేసి నవంబర్ 10వ తేదీన రైతులకు సంబంధించి సున్నా వడ్డీకే రుణాలు అనేటివి ప్రారంభించనున్నారు సో ఈ యొక్క పథకం ద్వారా మనకందరికి కూడా అంటే ఎవరెవరైతే రైతులైతే ఉంటారో సో వాళ్ళందరికీ కూడా సున్నా వడ్డీకే రుణాలు తీస్తారనమాట అంటే నవంబర్ 10వ తేదీ నుంచి ఎవరు ఏ రుణమైనా సరే వ్యవసాయానికి సంబంధించి తీసుకున్నట్లయితే అంటే ట్రాక్టర్ లోన్స్ కావచ్చు వ్యవసాయానికి సంబంధించి పొలం మీద లోన్ కావచ్చు సో ఇట్లాంటి లోన్స్ అనేవి కూడా మీరు తీసుకున్నట్లయితే మీకైతే సున్నా వడ్డీకే రుణాలు అయితే అందించడం జరుగుతుంది సో మీరు ఎంతైతే తీసుకుంటారో సో అంత మాత్రమే బ్యాంక్కి అయితే మీరు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అంతేగాని మీకు ఒక్క రూపాయి కూడా వడ్డీ లేకుండా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు మేలు చేకూర్చే విధంగా ఈ యొక్క సున్నా వడ్డీకే రుణాలనే పథకాన్ని అయితే మనకు అందించనుంది సో నవంబర్ 6వ తేదీన జగనన్న తోడు పథకానికి ఎవరైతే అప్లై చేసుకున్నారో సో వాళ్ళందరి ఖాతాలో కూడా 10,000 రూపాయలు అయితే పడబోతుంది సో ఈ యొక్క జగనన్న తోడు అంటే మనకు పిఎం స్వనిధి సో ఈ యొక్క రెండు పథకాలు వచ్చేసి ఒకటేనండి సో రెండు అయితే వేరువేరు కాదు సో ఈ యొక్క పథకానికి ఎవరైతే అప్లై చేసుకున్నారో సో వాళ్ళందరికి సంబంధించి ప్రీవియస్ గా అయితే మనకు వాలంటీర్ ద్వారా వ్యాపారం చేస్తున్నట్టు ఫోటోస్ కూడా మనకైతే అప్లోడ్ అనేది చేయడం జరిగింది సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో సో వాళ్ళందరికి కూడా ఎలిజిబిలిటీస్ లో పేరు అనేది వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకైతే ఈ యొక్క జగనన్న తోడు పథకం ద్వారా నవంబర్ 6వ తేదీన అందరి ఖాతాలో కూడా 10,000 రూపాయలు అయితే పడబోతుంది దీనికి సంబంధించి ఇంకా కూడా మీరు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే మీ యొక్క వాలంటీర్ కానీ లేదంటే మీ యొక్క సచివాలయం కానీ సంప్రదించండి వెంటనే మీరు కూడా అప్లై చేసుకొని ఈ యొక్క 10,000 రూపాయలు అనేది తీసుకోండి సో తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క 11,500 రూపాయలు నిరుపేదలకైతే ఇస్తామని చెప్పడం జరిగింది కదా సో దీనికి సంబంధించి మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి అక్టోబర్ 2వ తేదీన గిరిజనులకు భూములకు సంబంధించి పట్టాలైతే పంపిణీ చేశారు సో ఎవరికైతే ఈ యొక్క అక్టోబర్ 2న గిరిజన ప్రాంతాల్లో పట్టాలైతే పంపిణీ చేశారో సో వాళ్ళందరికీ కూడా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 11,500 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది సో వెంటనే మీరు కూడా వెళ్ళి తీసుకోండి మీరు ఇంకా కూడా తీసుకోకుండా విన్నట్లయితే వెంటనే మీరు కూడా వెళ్ళి మీ యొక్క వాలంటీర్ తరపున అయితే ఈ యొక్క 11,500 రూపాయలు అనేది మీరు అప్లై చేసుకొని తీసుకోండి సో ఫ్రెండ్స్ ఈ యొక్క 11,500 రూపాయలు వచ్చేసి అందరికీ కాదండి కేవలం ఎవరైతే అక్టోబర్ 2వ తేదీన పట్టాల పంపిణీ అనేది ఎవరికైతే చేశారో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ మాత్రమే ఈ యొక్క 11,500 రూపాయలు అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క అప్డేట్స్ అనేది తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.